శుభ్రం పాదాహతిం క్షమస్వమే. నా చంటితనంలో తెలియక అమ్మ పాలు తాగి కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అమ్మ పాదాన్ని ముద్దు పెట్టుకుని క్షమించి వదిలేసింది. పెద్దవాణ్ణి అయ్యాను కానీ సాక్షాత్ తల్లి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అయినా తప్పక కాలుతో తన్ని నిద్రలేస్తున్నాను, కాళ్ళతో నడుస్తున్నాను, మలమూత్రములు విసర్జిస్తున్నాను, ఇల్లు కట్టుకుంటే ఆవిడ గుండెల మీద గొయ్య పెడుతున్నాను, నా అన్నం కోసం నాగలి పెట్టి ఆవిడ శరీరం మీద రాపాడిస్తున్నాను, ఇన్ని దోషములు చేస్తున్నాను. అయినా చిన్నతనంలో తల్లి ఎలా భరించిందో నువ్వు అలా భరించి నన్ను కాపాడుతున్నావు, నన్ను క్షమిస్తున్నావు. అమ్మా నీకు నమస్కారం, తప్పనిసరి పరిస్థితుల్లో నీ మీద కాలు పెడుతున్నాను అని లేస్తాడు. ఏ ముఖ ప్రక్షాళన చేస్తూ భగవంతుడి గురించి స్మరిస్తాడు. ప్రాతర్ నమామి పరమేశ్వర పాద పద్మం. పొద్దున్నే ఆ శంకరుడి యొక్క పాదాలని స్మరిస్తాడు, పార్వతీదేవి యొక్క పాదములను స్మరిస్తాడు. ప్రాతర్ నమామి లలిత పాదారవిందం అని ఒకసారి అమ్మవారి యొక్క ఆ ఎర్రటి పాదాన్ని స్మరిస్తాడు. స్మరిస్తూ పూర్తి చేసి సుప్రభాతం అంటారు. భాతం అంటే కాంతి, కాంతి రావడాన్ని భాతం అంటారు. ప్రభాతం అంటే ఇంకా కాంతి రావడానికి ముందున్న సమయం, ఇంకా చీకటి పోలేదు, అరుణోదయం అవుతుంది, ముందు ఆకాశంలో ఎర్రటి బింబం వస్తుంది, పసుపచ్చ బింబం వస్తే సూర్యబింబం వచ్చినట్టు, ముందు సారథి దర్శనం, అరుణ దర్శనం అవుతుంది ఎర్రగా. ఆ అరుణోదయం కన్నా కూడా ముందు ఇంకా చీకటిగా ఉంటుంది, దాన్ని భాతం అంటే కాంతి, ప్రభాతం అంటే సూర్యోదయానికి ముందున్న కాలం, దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటి పడడానికి ముందున్న వెలుగు, ప్రభాతం వెలుగు రావడానికి ముందున్న చీకటి, సుప్రభాతం అది చాలా మంచి కాలం. ఎప్పుడు దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేస్తారు, ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ లేస్తారు, లేచి తిరుగుతూ నిలబడి సుప్రభాతం పడతారు. అందుకే సుప్రభాతం కూర్చుని చదవరు, నిలబడి చదువుతారు. ప్రకృతి అంతటా భగవంతుణ్ణి చూస్తారు. ఏదో ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండమాఖండలాది సురనాయక బృంద వంద్యం. పొద్దున్నే ఏనుగు ముఖం ఉన్నవాడు కాబట్టి గజముఖాన్ని స్మరించినంత మాత్రం చేత మంగళం కలుగుతుంది, వినాయకుణ్ణి గుర్తు తెచ్చుకుంటారు. ఆ పాతాళ గంగలో స్నానం చేసి భక్తులందరూ హరహర మహాదేవ అంటూ ఆ శ్రీశైలం ప్రధాన ద్వారం దగ్గరికి దర్శనం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కృష్ణానది, పాతాళ గంగ అవి స్మరిస్తారు.